Very good evening all. Welcome to the online session. Iroj manamo PowerPoint Microsoft Office sambandhinchinatvanti PowerPoint tool gunchi nerchukuntunnamu. Manamu ninna yesterday and day before yesterday MS Word ki sambandhinchi MS Excel ki sambandhinchi nerchukunnamu. MS Word anedi data టెక్స్ట్ కోసం టెక్స్ట్కి సంబంధించిన ఫార్మాట్స్ కోసం యూజ్ చేస్తాము. ఎంఎస్ ఎక్సెల్ అనేది డేటా షార్టింగ్ కోసము అసెండింగ్ కోసము యూజ్ చేస్తాము. అలాగే పవర్ పాయింట్ అనేది ప్రజెంటేషన్స్ కోసం. మనము ఏదైనా మన దగ్గర ఉన్న డేటాని మనం ప్రజెంట్ చేయాలని అనుకున్నప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలి అనే ఒక డిజైన్ రూపంలో ఒక స్లైడ్ రూపంలో ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు మనము దానికోసం పవర్ పాయింట్ అనే టూల్ని యూజ్ చేస్తాం. మీకు అందరికీ సేమ్ తెలుసు నిన్న ఎంఎస్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎంఎస్ ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలి. సేమ్ అలాగే ఎంఎస్ పవర్ పాయింట్ కూడా అలాగే ఓపెన్ చేయాలి. స్టార్ట్లో క్లిక్ చేస్తే ఆల్ ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ అని ఉంటుంది. ఇది ఎంఎస్ ఆఫీస్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ యొక్క ఇంటర్ఫేస్ ఆల్మోస్ట్ లైక్ చూడండి. సేమ్ మనకి ఎంఎస్ వర్డ్కి ఎలా ఉంటుందో ఎంఎస్ ఎక్సెల్కి ఎలా ఉంటుందో ఎంఎస్ పవర్ పాయింట్ కూడా ఇంటర్ఫేస్ అలాగే ఉంటుంది. ఇది ఇది ఆల్రెడీ ఫైల్ ఫైల్కు సంబంధించినటువంటి బటను. ఇదంతా సేమ్, మెనూస్ కూడా సేమ్ ఉంటాయి. హోమ్ మెనూ సేమ్ ఎంఎస్ వర్డ్కి ఎలా ఉందో ఎంఎస్ ఎక్సెల్కి ఎలా ఉందో అలాగే ఇన్సర్ట్ కూడా అలాగే ఉంటుంది. ఆప్షన్స్ కూడా అన్ని సేమ్ ఉంటాయి. ఆల్మోస్ట్ హోమ్లో చూడండి క్లిప్ బోర్డ్ కానీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఫాంట్ కానీ పారాగ్రాఫ్ కానీ డ్రాయింగ్ కానీ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఇన్సర్ట్లో కూడా మళ్ళీ టేబుల్ పిక్చర్ ఇవన్నీ సేమ్ అలాగే ఉంటాయి. డిజైన్ అంటే ఈ డిజైన్ అనేది కొత్తది, అంటే ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ కొత్త మెనూ ఏంటంటే డిజైన్కి సంబంధించి ఒక స్లైడ్ని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాము, మనకు నచ్చిన విధంగా స్లైడ్స్, ఇక్కడ కొన్ని ప్రీడిఫైన్ టెంప్లేట్స్ ఉంటాయి. ఆ టెంప్లేట్స్ డిజైన్స్ని యూజ్ చేసుకొని మనము ఒక స్లైడ్ని మనము డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే యానిమేషన్ అంటే ఒక స్లైడ్ మనము ఏ రకంగా రావాలంటే ఆ రకంగా ప్లేయింగ్కి సంబంధించి ఇక్కడ వీడియో రూపంలో వచ్చేటువంటి యానిమేషన్ ప్లేయింగ్స్ ఉంటాయి. ఎట్లా అంటే మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళినప్పుడు చూద్దాము. నెక్స్ట్ మెను స్లైడ్ షో అంటే మనం స్లైడ్ షోని స్టార్ట్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తాము. రివ్యూ ఇవన్నీ సేమ్ ఉంటాయి. మళ్ళీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కొత్త స్లైడ్ని మనం తీసుకుంటున్నాము. కొత్త స్లైడ్ తీసుకున్నప్పుడు సపోజ్ ఇక్కడ మనము యాడ్ టైటిల్ అంటే స్లైడ్స్లో డిఫరెంట్ స్లైడ్స్ ఉంటాయి, లేఅవుట్స్ కూడా ఉంటాయి స్లైడ్ లేఅవుట్స్లో. ఇక్కడ చూడండి మనం ఎలా కావాలంటే అలా స్లైడ్ లేఅవుట్స్ తీసుకోవచ్చు. టైటిల్ స్లైడ్ అంటే టైటిల్ స్లైడ్, టైటిల్ అండ్ కంటెంట్ అంటే మనకు అవసరాన్ని బట్టి ఏ రకంగా ఆ రకంగా తీసుకోవచ్చు. సెక్షన్ హెడర్, టూ కంటెంట్, కంపారిజన్ కోసం టైటిల్ ఓన్లీ, బ్లాంక్ స్లైడ్ కావాలంటే బ్లాంక్ స్లైడ్ తీసుకోవచ్చు, కంటెంట్ విత్ క్యాప్షన్ అలా కూడా తీసుకోవచ్చు, పిక్చర్ విత్ క్యాప్షన్ అలా కూడా తీసుకోవచ్చు. మనం ఏ రకంగా అంటే ఆ రకంగా తీసుకోవచ్చు. నేను ఓన్లీ టైటిల్ స్లైడ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ హియర్ టు యాడ్ టైటిల్ అని సపోజ్ మనం టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లైడ్ని క్రియేట్ చేద్దాం. ఇలా ఇప్పుడు మనం టైటిల్ ఏమి ఇద్దామంటే ఆన్లైన్ ట్రైనింగ్ ఫర్ సిఆర్పిస్, అని ఇస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ సబ్ టైటిల్ ఏమి యాడ్ చేస్తున్నామంటే సబ్ టైటిల్ వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఎంఎస్ పవర్ పాయింట్ జీమెయిల్ కమా డ్రైవ్. ఇలా దీన్ని మనము దీన్ని మనము స్లైడ్, ఇప్పుడు ఈ స్లైడ్లో దీన్ని టెక్స్ట్ ఇచ్చాం కదా, దీనికి సంబంధించి మనము డిజైన్లోకి వెళ్తే దీనికి సంబంధించిన డిజైన్స్ ఉంటాయి. స్లైడ్కి సంబంధించిన ప్రీడిఫైన్ డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్ను మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ డిజైన్ పైన క్లిక్ చేస్తే ఆ డిజైన్ చేంజ్ అవుతుంది.
చూడండి డిజైన్ పైన క్లిక్ చేస్తే డిజైన్ ఏ డిజైన్ క్లిక్ చేస్తే ఆ డిజైన్ మనకి ఎట్లా ఎలా కావాలంటే అలా డిజైన్ మనం చేంజ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు అంటే ఇవి డిజైన్స్ అంటే ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ ఇవి ఎంఎస్ పవర్ పాయింట్ లో ఉన్నటువంటి ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ ఇక్కడ చూడండి ఏ డిజైన్ ఎలా ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ డిజైన్ చేంజ్ అవుతుంది ఏ డిజైన్ సెలెక్ట్ చేస్తే ఆ డిజైన్ మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్లైడ్ తీసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రైట్ క్లిక్ చేస్తే న్యూ స్లైడ్ అనే ఆప్షన్ వస్తుంది న్యూ స్లైడ్ క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకొక స్లైడ్ వస్తుంది మళ్ళీ స్లైడ్ లో కూడా సేమ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు సపోజ్ వరంగల్ తర్వాత రంగారెడ్డి అంటే మనం ఇట్లా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను మీకు మళ్ళీ ఇప్పుడు ఇందాక ఈ స్లైడ్ డిజైన్ చూసాం కదా ఈ స్లైడ్ లో మనకు కావాల్సిన డిజైన్ అంటే కలర్ కూడా ఇచ్చుకోవచ్చు టెక్స్ట్ కు సంబంధించి కానీ డిజైన్ కి సంబంధించి కానీ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు యానిమేషన్ కి వెళ్తే ఇది డిఫాల్ట్ యానిమేషన్ ఇది చూడండి ఒక్కొక్క డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ యానిమేషన్ డిజైన్ వస్తుంది అంటే ప్లేయింగ్ మనం ఒక్కొక్క స్లైడ్ ఏ రకంగా ఉండాలనుకుంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక స్లైడ్ ఇట్లా కింది నుంచి బాటం నుంచి టాప్ టాప్ నుంచి బాటం కి పొజిషన్ రావాలన్నా టాప్ టాప్ నుంచి బాటం కి రావాలన్నా బాటం నుంచి టాప్ కి రావాలన్నా ఏదాగంటే డాట్స్ వచ్చి రావాలన్నా ఇట్లా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి పైనుంచి టాప్ టు బాటమ్ ఇది లెఫ్ట్ టు రైట్ ఇది రైట్ టు లెఫ్ట్ ఇది టాప్ టు బాటమ్ బాటమ్ టు టాప్ చూడండి ఇది ఒక డిజైన్ ఇట్లా ఫ్లవర్ లాగా ఇది ఒక డిజైన్ ఇట్లా ఏది కావాలంటే అది మనము డిజైన్లు ఇట్లా ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ అన్ని ఇచ్చుకోవచ్చు మనం ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ సపోజ్ నేను దీనికి ఒక డిజైన్ ఇచ్చాను మళ్ళీ దీనికి ఇంకొక డిజైన్ ఇవ్వచ్చు ఇలా ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మనం కస్టమ్ అంటే ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ అందులో ఉంటాయి ఆ డిజైన్స్ని బేస్ చేసుకొని మనం మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇవ్వచ్చు ఎలా అంటే అలా డిజైన్స్ ఇచ్చుకోవచ్చు కస్టమ్ యానిమేషన్ అంటే మన దగ్గర ఈ కస్టమ్ యానిమేషన్ అంటే మనం ఆల్రెడీ మన దగ్గర కస్టమ్ యానిమేషన్ ఉంటే మనం చేసుకోవచ్చు బట్ మనం అనేది డైరెక్ట్ ఇక్కడ నుంచే నెంబర్ ఆఫ్ చాలా డిజైన్స్ ఇక్కడే ఉంటాయి మనం ఇక్కడ నుంచే ఇచ్చుకోవచ్చు యానిమేషన్స్ అన్ని నెంబర్ ఆఫ్ యానిమేషన్స్ ఇక్కడే ఉంటాయి ఇక్కడ నుంచే ఇచ్చుకోవచ్చు మనం చూడండి ఏ డిజైన్ అంటే ఎటువంటి డిజైన్ అంటే అటువంటి డిజైన్ ఎటువంటి డిజైన్ అంటే అటువంటి డిజైన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మనకి ఇందులో ఏ యానిమేషన్ కావాలంటే అటువంటి యానిమేషన్ మనం ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మెయిన్గా నెక్స్ట్ స్లైడ్ షో అంటే ఏంటంటే మనం సపోజ్ ఇప్పుడు మన దగ్గర రెండు స్లైడ్స్ ఉన్నాయి కదా ఈ స్లైడ్స్ని ఎలా ప్లే చేయాలి అంటే ఏ స్లైడ్ నుంచి ప్లే కావాలనుకుంటున్నాము ఎక్కడి నుంచి ప్లే కావాలనుకుంటున్నాము దానికి సంబంధించి మనము ఆ స్లైడ్ షోని మనము ఇస్తే ఆ స్లైడ్ షో నుంచి మనకు స్లైడ్ అనేది ప్లే అవుతుంది ఇప్పుడు ఫ్రమ్ బిగినింగ్ అంటే బిగినింగ్ నుంచి అంటే ఫస్ట్ స్లైడ్ ఎలా ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ప్లే అవుతుంది ఇట్లా ఎన్ని స్లైడ్స్ ఉంటాయో అన్ని స్లైడ్స్ వస్తాయి కరెంట్ స్లైడ్ అంటే ఇప్పుడు ఏ స్లైడ్లో అయితే మనం యాక్టివ్గా ఉన్నామో ఆ స్లైడ్ నుంచే వస్తుంది ఇలా ప్లే అవుతుంది అన్నమాట కస్టమ్ స్లైడ్ షో అంటే కస్టమ్ స్లైడ్ షో మన దగ్గర ఉన్నటువంటి ఎన్ని కస్టమ్ స్లైడ్స్ ఉంటే అన్ని కస్టమ్ స్లైడ్స్ని మనం ఇచ్చుకోవచ్చు సపోజ్ ఈ కస్టమ్ స్లైడ్ ఉందనుకోండి దీన్ని ఇక్కడ ఇచ్చి దీన్ని యాడ్ అని క్లోజ్ కొడితే షో కొట్టే ఇక్కడ నుంచే ఇది వస్తుంది అంతే ఏది మనం కస్టమ్ ఇచ్చుకుంటే ఆ డిజైన్ వస్తుంది ఈ స్లైడ్ షో సెటప్స్ ఉంటాయండి డిఫాల్ట్గా మనం దీన్ని ఏం చేంజ్ చేయము మాక్సిమం ఉన్న స్లైడ్ షోని బేస్ చేసుకొని మనము యూజ్ చేస్తాము ఎందుకంటే ఇక్కడ ఉన్న డిఫాల్ట్దే సెట్టింగ్స్ అన్ని కరెక్ట్గానే ఉంటాయి మనం దాన్ని బేస్ చేసుకొని మనము యూజ్ చేస్తాము ఈ రివ్యూ అనేది సపోజ్ ఇప్పుడు ప్రజెంటేషన్ని ఇప్పుడు రిస్ట్రిక్ట్ హౌ పీపుల్ ఇక్కడ చూడండి ప్రొటెక్ట్ ప్రజెంటేషన్ అనగా రిస్ట్రిక్ట్ హౌ పీపుల్ కెన్ యాక్సెస్ ద ప్రజెంటేషన్ అంటే వేరే వాళ్ళను మనం వేరే వాళ్ళు దీన్ని ఓ రిస్ట్రిక్ట్ అంటే వేరే వాళ్ళు యాక్సెస్ చేయకుండా దీన్ని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు మ్యాక్సిమం మనం ప్రజెంటేషన్స్ని వేరే వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఎందుకంటే డేటా అంటే ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ ఎక్సెల్ వర్డ్ ఎక్సెల్లో ఉన్న డేటాని మనం ప్రొటెక్ట్ చేయవచ్చు కానీ పీపీటీని అంతగా ప్రొటెక్ట్ చేయడానికి అవసరం రాదు
సేమ్ మళ్ళీ వ్యూలోకి వెళ్తే సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ వ్యూలో కూడా నార్మల్ అంటే స్లైడ్ సార్టర్, నోట్స్ పేజ్, స్లైడ్ షోకి సంబంధించి స్లైడ్ మాస్టరు, హ్యాంగ్ అవుట్ మాస్టరు, ఇవన్నీ స్లైడ్స్కు సంబంధించిన సెట్టింగ్స్. చూడండి ఇక్కడ ఎట్లా పెడితే అట్లా స్లైడ్కి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. నార్మల్ పెడితే నార్మల్ సంబంధించిన స్లైడ్ సెట్టింగ్స్ వస్తాయి. ఎట్లా అంటే అట్లా ఆప్షన్స్ మనం ఎట్లా అంటే అట్లా ఆప్షన్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ రూలర్ గ్రిడ్ లైన్స్. రూలర్ అనేది ప్రతి దానికి ఉంటుంది. ఎంఎస్ వర్డ్కి ఉంటుంది, ఎంఎస్ ఎక్సెల్కి కూడా ఉంటుంది. రూలర్ అంటే రూలర్ క్లిక్ చేస్తే ఇక్కడ సైడ్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న రూలర్ డిజబుల్ అవుతుంది, నబుల్ అవుతుంది. ఇవ్వండి గ్రే స్కేల్ అంటే బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది, బ్యాక్ టు కలర్ వ్యూ అంటే కలర్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక స్లైడ్ తీసుకొని చేద్దాము, ఎగ్జాంపుల్ చేద్దాము. మనం ఈ కలర్కి సంబంధించి టెక్స్ట్ కలర్లో రావాలంటే ఇక్కడ మన హోమ్ మెనూలో ఆల్రెడీ మనం వాటిలో చేంజ్ చేసి చూసాము కలర్, టెక్స్ట్కి కలర్కి సంబంధించి. ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది, కలర్ కూడా ఇచ్చుకోవచ్చు మనం దీనికి. ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ పైన క్లిక్ చేస్తే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మన టెక్స్ట్కు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తే ఆ కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్. నెక్స్ట్ అలాగే యానిమేషన్కి వెళ్తే ఏ యానిమేషన్ కావాలంటే యానిమేషన్, ఎలా కావాలంటే అలాగా. చూడండి నేను యానిమేషన్ డిజైన్ పెట్టాను, ఈ యానిమేషన్ డిజైన్ పెడితే ఇట్లా వస్తుంది. నేను స్లైడ్ షో కొడుతున్నాను, స్లైడ్ షోకి వెళ్ళి స్లైడ్ షో అంటాను. ఫ్రమ్ బిగినింగ్ అనగానే ఎన్ని స్లైడ్స్, త్రీ స్లైడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ స్లైడ్స్ డిఫరెంట్ స్టైల్స్లో మనం పెట్టిన యానిమేషన్స్లో అవి ప్లే అవుతాయి. చూడండి సెకండ్ స్లైడ్, నెక్స్ట్ అలాగే థర్డ్ స్లైడ్. నేను డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాను కాబట్టి డిఫరెంట్ స్లైడ్లో ఆ స్లైడ్ అనేది ప్లే అవుతుంది. డిజైన్ కూడా మనం ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిజైన్ ఇవ్వచ్చండి. దానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్కి ఒక్కొక్క డిజైన్, సపరేట్ డిజైన్ కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. ఈ హోమ్లో చూసారు కదా క్లిప్ బోర్డ్లో, ఇవి మనకు ఎంఎస్ ఆఫీస్లో ఇక్కడ సేమ్ ఉంటాయి. పేస్ట్, కట్, కాపీ ఇవి సేమ్. స్లైడ్ షోలో ఇక్కడ న్యూ స్లైడ్కి వెళ్తే మనకు స్లైడ్స్ డిఫరెంట్ స్లైడ్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఎలా కావాలంటే అలా, మనకి ఎలా అవసరం ఉంటే అలా అటువంటి స్లైడ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత లేఅవుట్లోకి వెళ్తే లేఅవుట్లో సేమ్ స్లైడ్కి సంబంధించిన లేఅవుట్ అంటే ఏ రకంగా మనకు టైటిల్ కావాలా, టైటిల్ విత్ కంటెంట్ ఉండాలా, సెక్షన్ హెడర్ ఉండాలా, టూ కంటెంట్ ఉండాలా, కంపారిజన్ ఉండాలా, ఎలా అంటే అలా ఇచ్చుకోవచ్చు మనం. నెక్స్ట్ రీసెట్ అంటే స్లైడ్స్ యొక్క సెట్టింగ్స్ మొత్తం రీసెట్ అవుతాయి. ఇక్కడ చూడండి నేను రీసెట్ అన్నాను, మనం డిఫాల్ట్గా ఏ స్లైడ్ అయితే తీసుకున్నామో ఆ స్లైడ్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని రీసెట్ అవుతాయి. డిలీట్ అంటే స్లైడ్ డిలీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్కి సంబంధించి డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చుకోవచ్చు. మనం ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో చూసాము ఎలా అంటే అలా. ఇప్పుడు సపోజ్ ఒక టెక్స్ట్కి సంబంధించి ఎలా అంటే అలా మనం ఆ స్టైల్, ఆ ఫాంట్ని మార్చుకోవడానికి ఇక్కడ ఫాంట్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా మనకు ప్రివ్యూ కనపడుతుంది ఫాంట్ చేంజ్ అవుతున్నప్పుడు. మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైలు ఇలా అంటే అలా ఇచ్చుకోవచ్చు మనం. దానికి సంబంధించిన సైజు కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి సైజ్ ఎంత అంటే అంత ఇచ్చుకోవచ్చు. నేను సైజ్ చేంజ్ చేసి ఇస్తున్నాను చూడండి,
ఆటోమేటిక్ గా సైజ్ తగ్గించాను తగ్గుతూ చూడండి ఇవన్నీ మనకు డిఫాల్ట్ గా అంటే ఇంటర్ఫేస్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎంఎస్ వర్డ్ కి ఎంఎస్ ఎక్సెల్ కి పవర్ పాయింట్ కి ఆల్మోస్ట్ ఆల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కామన్ గానే ఉంటది బట్ ఆప్షన్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి వర్కింగ్ ఆప్షన్స్ మాత్రమే అంటే వర్డ్ వచ్చేటప్పటికి డేటాకి అంటే టెక్స్ట్ కు సంబంధించిన టూల్ కాబట్టి టెక్స్ట్ కు రిలేటెడ్ ఆప్షన్స్ చేంజ్ ఉంటాయి ఎక్సెల్ అనేది సెల్స్ కు సంబంధించిన టూల్ కాబట్టి సెల్స్ కు రిలేటెడ్ గా కంటెంట్ సెల్స్ కు సంబంధించిన కంటెంట్ రిలేటెడ్ గా ఆప్షన్స్ వేరు ఉంటాయి ఇది పవర్ పాయింట్ అనేది పిపిటి అంటే ప్రెజెంటేషన్స్ కు రిలేటెడ్ గా ఉంటది కాబట్టి ప్రెజెంటేషన్స్ కు సంబంధించిన డిజైన్స్ అట్లా చేంజ్ అటువంటి ఆప్షన్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి చూడండి ఇవన్నీ ఇవన్నీ సేమ్ ఉంటాయి మళ్ళీ ఇది టెక్స్ట్ అలైన్మెంట్ పారాగ్రాఫ్ లోకి వస్తే అలైన్మెంట్ లెఫ్ట్ రైట్ మిడిల్ ఎలా అంటే అలా ఇచ్చుకోవచ్చు ఇక్కడ బుల్లెట్స్ నంబర్స్ ఏవంటా అవి ఇచ్చుకోవచ్చు ఇట్లా డిజైన్స్ స్టైల్స్ బుల్లెట్స్ సేమ్ మనం ఇందాక మనం ఎంఎస్ వర్డ్ లో ట్రై చేసి చూసాము టెక్స్ట్ కి బుల్లెట్స్ ఇవ్వడం కోసం టెక్స్ట్ డైరెక్షన్ అంటే హారిజంటల్ ఆ వర్టికల్ ఆ ఎలా అంటే అలా ఇప్పుడు ఇట్లా ఇచ్చుకుంటే ఇట్లా వస్తుంది ఇలా ఇచ్చుకుంటే ఇలా వస్తుంది ఎలా ఎలా అయినా ఎలా అయినా మనం ఇచ్చుకోవచ్చు అంటే అక్కడ ఉన్న డైరెక్షన్ మనం ఎలా అవసరం ఉంటే అలా మనం ఇచ్చుకోవచ్చు హారిజంటల్గా ఇచ్చుకుంటే ఇలా వస్తుంది అలైన్ టెక్స్ట్ అంటే టాప్లో రావాలా మిడిల్లో రావాలా తర్వాత బాటంలో రావాలా ఎలా అంటే అలా మనం టెక్స్ట్ని అలైన్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ డిఫరెంట్ షేప్స్ ఇక్కడ డ్రాయింగ్ అనే టూల్స్లోకి వస్తే డ్రాయింగ్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ స్టార్ షేప్ కావాలంటున్నాం అనుకోండి స్టార్ షేప్ సెలెక్ట్ చేసుకొని డ్రా చేస్తే ఆటోమేటిక్గా స్టార్కి సంబంధించిన సింబల్ వస్తుంది దాన్ని మనం ఇట్లా ఇన్సర్ట్ చేసుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ మనం స్లైడ్స్ ప్లే చేయగానే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి స్లైడ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మొత్తము ఇలా వస్తాయి ఇలా దీనికి ఫిల్ చేయొచ్చు షేప్కి కలర్ ఫిల్ చేయొచ్చు ఎలా అంటే అలా ఫిల్ చేయొచ్చు అవుట్లైన్ ఏ వేరే కలర్ ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చు అవుట్లైన్ అవుట్లైన్లో వేరే ఏ కలర్ అయినా మనం ఇచ్చుకోవచ్చు ఇలా షేప్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్కి సంబంధించి ప్రీసెట్ షాడో కావాలా షాడోకి సంబంధించి ఇలా ఆప్షన్స్ మనం ఇచ్చిన గ్లోకి సంబంధించి ఇలా వస్తాయి ఆప్షన్స్ ఇలా ఇట్లా మనం ఇచ్చుకొని స్లైడ్ షో పెట్టుకుంటే మనకు క్లారిటీగా క్లియర్గా కనపడుతుంది ఈ ఫైండ్ రీప్లేస్ సెలెక్ట్ అనేది ఆల్రెడీ మనము ఎంఎస్ వర్డ్లో చూసాం ఎంఎస్ ఎక్సెల్లో చూసాం ఫైండ్ అంటే టెక్స్ట్కు సంబంధించి టెక్స్ట్కు సంబంధించి ఏదన్నా మనం ఫైండ్ చేయాలనుకుంటే ఆ ఫైండ్లో పెట్టి మనం ఫైండ్ కొడితే ఆటోమేటిక్గా వర్డ్ కానీ ఆ సెంటెన్స్ ఆ వర్డ్ని మనం ఫైండ్ చేసుకోవచ్చు రీప్లేస్ అంటే రీప్లేస్ చేసుకోవచ్చు మనం ఏదైనా ఒక వర్డ్ని ఇంకొక వర్డ్తో రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం సెలెక్ట్ అంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా ప్యానెల్ సెలెక్ట్ చేసుకోవాలా సెలెక్ట్ అవ్వాలంటే సెలెక్ట్ ఆల్ ఇది ఈ టూల్ మనం యూజ్ చేస్తాం మళ్ళీ సేమ్ ఇన్సెట్లోకి వస్తే ఇన్సెట్లో సేమ్ ఆ ఎంఎస్ వర్డ్లో ఎంఎస్ ఎక్సెల్ ఎలా ఉందో అలాగే టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి పిక్చర్ ఎలా ఇన్సర్ట్ చేయాలి క్లిపార్ట్ ఎలా ఇన్సర్ట్ చేయాలి ఫోటో ఆల్బమ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి షేప్ ఎలా ఇన్సర్ట్ చేయాలి స్మార్ట్ ఆర్ట్ చార్ట్కు సంబంధించి చార్ట్ ఎలా ఇన్సర్ట్ చేయాలి హైపర్ లింక్ అంటే ఒక లింక్ అంటే ఏదైనా ఒక వెబ్సైట్కి సంబంధించి ఒక లింక్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో ఈ హైపర్ లింక్ ద్వారా మనము దాన్ని మనం ఇక్కడ మనం క్లిక్ మనం సపోజ్ ఏదైనా మన వెబ్సైట్ మన కంప్యూటర్లో ఏదైనా ఒక డేటా ఉందనుకోండి ఒక లింక్ ఆ లింక్ని మనం ఇక్కడ హైపర్ లింక్ యూజ్ చేసుకొని మనం ఆ లింక్ని యూజ్ చేయవచ్చు టెక్స్ట్ బాక్స్ అంటే మళ్ళీ టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేయడము హెడర్ అండ్ ఫూటరు వర్డ్ డాట్ అంటే డిఫరెంట్ వర్డ్ డాట్ అంటే డిఫరెంట్ స్టైల్స్లో మనము వర్డ్ డాట్ని యూజ్ చేసుకుంటాము సపోజ్ ఇలా డిఫరెంట్ స్టైల్లో వర్డ్ డాట్ అనేది ఇచ్చుకుంటాము ఇక్కడ చూడండి డిఫరెంట్ స్టైల్లో ఇస్తే డిఫరెంట్ స్టైల్లో మనకు చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా అంటే ఉన్న మోడల్స్ని ప్రీడిఫైన్డ్ మోడల్స్ని మనం యూజ్ చేసుకొని డిఫరెంట్ స్టైల్స్లో మనం చేయవచ్చు ఇలా ఎలా అంటే అలా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు టెక్స్ట్ ఎఫెక్ట్స్లో ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్తే షాడో ఇవ్వాలంటే షాడో ఇవ్వచ్చు రిఫ్లెక్షన్స్ ఇక్కడ కిందికి ఇట్లా షాడో ఇవ్వాలంటే ఇట్లా షాడో ఇచ్చుకోవచ్చు ఇట్లా మిర్రర్ టైప్ ఇలా ఇలా మనం దాన్ని మాడిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్సర్ట్లోకి వెళ్తే వాట్ డాట్ అయిపోయింది కదా డేట్ అండ్ టైం డేట్ అండ్ టైము
కరెంట్ డేట్ అండ్ టైం మాత్రమే ఇవ్వొచ్చు అండి నిన్న కూడా ఎక్సెల్ వర్డ్లో చెప్పాము సేమ్ ఆప్షన్ కరెంట్ డేట్ టైం మాత్రమే ఇన్సర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ప్రీవియస్ డేట్ని కానీ ప్రీవియస్ టైంని కానీ ప్రీవియస్ డేట్ని కానీ ప్రీవియస్ టైంని కానీ ఇన్సర్ట్ చేసుకోవడానికి లేదు ప్రీవియస్ డేట్ని కానీ ప్రీవియస్ టైంని కానీ మనం ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు మనం మాన్యువల్గా టైప్ చేసుకోవాలి స్లైడ్ నెంబర్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్కి నెంబర్ ఇవ్వాలనుకుంటే ఈ స్లైడ్ నెంబర్ అనే దాన్ని మనం ఇచ్చుకోవచ్చు స్లైడ్ నెంబర్ ఇచ్చేసుకొని ఫూటర్లో అంటే ఫూటర్లో కింద రావాలనుకుంటే సపోజ్ స్లైడ్ నెంబర్ 1 ఇచ్చేసి అప్లై టు ఆల్ అంటే అన్ని స్లైడ్లకు వస్తుంది ఇక్కడ కింద స్లైడ్ నెంబర్ వస్తుంది చూడండి నేను మీకు చూపిస్తాను చూడండి కింద స్లైడ్ నెంబర్ వస్తుంది ఇక్కడ కింద రైట్ సైడ్ టాప్లో నేను ఫూటర్లో ఇచ్చాను కాబట్టి ఫూటర్లో వస్తుంది హెడ్డర్లో ఇస్తే హెడ్డర్లో వస్తుంది ఇక్కడ చూడండి 1 నెక్స్ట్ స్లైడ్లో ఇక్కడ 2 నెంబర్ ఉంటుంది కింద నెక్స్ట్ స్లైడ్లో 3 నెంబర్ ఉంటుంది ఇట్లా కింద ఓకేనా ఇది స్లైడ్కి సంబంధించిన స్లైడ్ ఇన్సర్ట్కి సంబంధించిన ఆప్షన్స్ డిజైన్కి సంబంధించిన ఆప్షన్స్ మనం పేజ్ సెటప్ ఆల్రెడీ డిస్కస్ చేసాము పేజ్ సెటప్లో ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ అంటే ఓరియంటేషన్స్ ఉంటాయి విత్ ద హైట్కి సంబంధించి పేపర్ సైజ్ ఉంటుంది A3 A4 లీగల్ లెటర్కి సంబంధించిన ఉంటాయి మనం డిఫాల్ట్గా మనం ఎక్కువైతే A4 పేపరే వాడతాము స్లైడ్ ఓరియంటేషన్ అంటే స్లైడ్కి సంబంధించి ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ కొడితే ల్యాండ్స్కేప్ వస్తుంది ఓరియంటేషన్ అంటే అడ్డము పొడవు అన్నట్టు ల్యాండ్స్కేప్ అయితే అడ్డము వస్తుంది పోర్ట్రేట్ అంటే నిలువు వస్తుంది యానిమేషన్స్ అంటే డిజైన్స్ ఇవి డిఫరెంట్ డిజైన్స్ మనం స్లైడ్ ఎలా ప్లే కావాలనుకుంటున్నామో దానికి సంబంధించిన డిజైన్స్ ఇక్కడ ప్రివ్యూ కొడితే ఏ స్లైడ్ ఎలా వస్తుందో మనం చూసుకోవచ్చు మనం ఇచ్చిన డిజైన్ వస్తుందా లేదా కరెక్ట్గా చూసుకోవచ్చు స్లైడ్ షో అంటే స్లైడ్స్ని ప్లే చేయడానికి బిగినింగ్ నుంచి పెడితే బిగినింగ్ నుంచి స్లైడ్స్ వస్తాయి ఓకేనా ఇది అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఆప్షన్స్ సేమ్ ఉంటాయండి హోమ్లో కానీ ఇన్సర్ట్లో కానీ పేజ్ లేఅవుట్లో కానీ జస్ట్ మనకు దానికి అంటే ఎంఎస్ వర్డ్కి ఎంఎస్ పవర్ పాయింట్కి చేంజెస్ ఏంటంటే స్లైడ్ షోకి సంబంధించి యానిమేషన్కి సంబంధించి సెట్టింగ్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటాయి అంటే అందులో టెక్స్ట్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి ఇందులో పీపీటీ ప్రజెంటేషన్కి సంబంధించిన సెట్టింగ్స్ మాత్రమే ఉంటాయి ఓకేనా అర్షద్ ఒకసారి దానికన్నా ముందు లిబ్రే ఆఫీస్లో అండ్ డబ్ల్యూపీఎఫ్ ఆఫీస్లో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అని లైవ్గా చూపిస్తే బెటర్ ఏమో నా దాంట్లో లేదు రాదు లిబ్రే ఆఫీస్ నీ దాంట్లో ఉందా షేర్ స్క్రీన్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను లిబ్రే ఆఫీస్ ఒకసారి చూద్దామండి లిబ్రే ఆఫీస్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అని ఒకసారి లైవ్గా చూపిస్తాను నేను సో జనరల్గా మీరు విండోస్ బటన్ ఉంటుంది కదా స్క్రీన్లో విండోస్ కీబోర్డ్లో విండోస్ బటన్ మీద క్లిక్ చేసి లిబ్రే ఆఫీస్ సంబంధించిన దాన్ని క్లిక్ చేసినా కూడా మీకు ఇది వస్తుంది అండి ఇది యాక్చువల్గా ఉబుంటు నేను వాడుతున్నా సో ఇట్లా లిబ్రే ఆఫీస్ లిబ్రే అని కొట్టగానే లిబ్రే ఆఫీస్లో ఉన్న టూల్స్ అన్నీ మనకు కనబడుతాయి మనకి ఎక్సెల్ దాన్ని క్యాల్సీ అంటాం ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఇంప్రెస్ అని వాడతాము డాక్యుమెంట్ని ఏదైతే వర్డ్ డాక్యుమెంట్ ఉందో అది దాని రైటర్ అని అంటాం అన్నట్టు ఇక్కడ మళ్ళీ కొత్త రెండు నేమ్స్ కొత్తగా మనకి వినబడుతున్నాయి అన్నట్టు ఎక్సెల్ని క్యాల్స్ అని అండ్ పవర్ పాయింట్ని ఇంప్రెస్ అని వాడతాం అన్నట్టు జనరల్గా సో ఇది ఇలా తీసుకొని దీన్ని తీసుకోవచ్చు నేను ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా తీసుకున్న డాక్యుమెంట్ ఉన్న ఎక్సెల్ ఒకటిసారి చూపిస్తాను సో ఇది డాక్యుమెంట్ సంబంధించిన ఫైల్ అండి అంటే ఇంటర్ఫేస్ అండి సో సేమ్ సో మీకు ఎలాగైతే వర్డ్లో అంటే ఎంఎస్ వర్డ్లో ఎలాగైతే టూల్స్ మెయిన్ టూల్ బార్ కానీ మీ ఇవన్నీ ఉన్నాయో అవి కూడా ఇందులో ఉన్నాయని సేమ్ చూడండి సో ఫైల్స్లో సేవ్ కానీ ఓపెన్ కానీ సేవ్ యాజ్ కానీ ప్రింట్ ప్రివ్యూ కానీ ఈ ఆప్షన్స్ అండ్ ఎడిట్లో అండూ అండ్ రీడూ రిపీట్ కట్ కాపీ పేస్ట్
ఫైండ్ రీప్లేస్ ఇవన్నీ ఆప్షన్స్, అండ్ వ్యూలో మనకి ఈ ఈ పైన కంపెనించే ఇవన్నిట్లలో ఎక్కడెక్కడ ఏమేమి టూల్స్ పెట్టుకోవాలి అనేది ఇక్కడ ఆప్షన్స్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ నేమ్స్ అని క్లిక్ చేస్తే ఈ ఈ పైన స్క్రీన్ మీద మనకి టూల్ బార్ కింద అది వస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన ఆప్షన్స్ అండ్ ఇన్సర్ట్ ఆప్షన్స్, మనం ఏవైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అన్నట్టు. పేజ్ బ్రేక్ కానీ, ఇమేజ్ చార్ట్ ఇన్సర్ట్ చేయడానికి ఆబ్జెక్ట్, మీడియా, గ్యాలరీ, టెక్స్ట్, టెక్స్ట్ బాక్స్, కమెంట్, ఫ్రేమ్, ఫంట్ వర్క్, హైపర్ లింక్, బుక్ మార్క్, సో ఇవన్నీ ఇందులో ఆప్షన్స్. అండ్ ఫార్మాట్లో టెక్స్ట్ యొక్క ఫార్మాట్ ఎలా ఉండాలి, అండ్ స్పేసింగ్, అలైన్ అండ్ లిస్ట్ ఎలా తీసుకోవాలి, పారాగ్రాఫ్, క్యారెక్టర్, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్, పేజీ స్టైల్, టైటిల్ పేజీ, కామెంట్స్, కాలమ్స్, సో ఈ వాటర్ మార్క్ రావడము, ఇమేజ్ క్రాప్ చేయడము, ఇడమ్ ఇమేజ్ ఫిల్టర్ చేయడము, టెక్స్ట్ బాక్స్ అండ్ షేప్, సో ఇవన్నీ ఆప్షన్స్ ఇందులో ఫార్మాట్లో ఆప్షన్స్ ఉన్నాయి. దాని స్టైల్స్కి వస్తే, సో చూడండి, టైటిల్, హెడ్డింగ్, సూటబుల్ హెడ్డింగ్ అండ్ కొటేషన్స్, సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇందులో. ఆల్ఫాబెట్స్, బుల్లెట్ లిస్ట్, నెంబర్ లిస్ట్, సో ఇవన్నీ అన్నారు జనరల్గా. సో టేబుల్కి విషయానికి వస్తే ఇక్కడ టేబుల్ ఇన్సర్ట్, కంప్లీట్ టేబుల్ ఇన్సర్ట్, ఇన్సర్ట్ దగ్గర రో ఎబో రో బిలో అండ్ కాలమ్ ఎబో కాలమ్ బిలో, దాని తర్వాత డిలీట్ చేసుకోవడానికి అండ్ సెలెక్ట్ చేసుకోవడానికి, సైజ్, కాలమ్ యొక్క సైజుని పెంచుకోవడానికి, సో మెర్జ్ సెల్స్ కానీ లేకపోతే స్ప్లిట్ చేసుకోవడానికి, మెర్జ్ చేసుకోవడానికి, సో టేబుల్ స్ప్లిట్ చేసుకోవడానికి, నెంబర్ రికగ్నైజేషన్, సో ఇవన్నీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. దెన్ ఫామ్ కిందకి వస్తే డిజైన్ మోడ్, లేబుల్, మనకి ఒక ఈ పేజ్ యొక్క సెటప్ ఎలా ఉండాలి, లీగల్ పేజీ లేక టెక్స్ట్ బాక్స్, చెక్ బాక్స్, సో ఇవన్నీ ఆప్షన్స్ అన్నట్టు ఇందులో. ఇమేజ్ బటన్ ఏమేమి ఉండాలి అని. దాని తర్వాత టూల్స్ కిందకి వస్తే స్పెల్లింగ్ చెక్ కానీ, ఆటోమేటిక్ స్పెల్లింగ్ చెకింగ్, లాంగ్వేజ్, వర్డ్ కౌంట్, ఆటో కరెక్ట్, సో చాప్టర్ నెంబరింగ్, లైన్ నెంబరింగ్, ఫూటర్ అండ్ హెడ్డింగ్, సారీ ఫుట్ నోట్స్ అండ్ హెడ్ నోట్స్, సో అప్డేట్, ఈ వర్షన్ యొక్క అప్డేట్ చేసుకోవడానికి, సో ఈ ఆప్షన్స్ అన్నీ ఈ టూల్స్లో ఉన్నాయి. దెన్ విండోలో జనరల్గా క్లోజ్ విండో అండ్ ఓపెన్ విండో, హెల్ప్లో మనకి ఏమేమి ఏమి హెల్ప్ కావాలో ఇక్కడ చూసుకోవడానికి. జనరల్గా స్క్రీన్ మీద చూస్తే మనకి జనరల్గా మళ్ళీ అవే ఆప్షన్స్ ఇందులో టూల్ బార్గా కనబడతా ఉంటాయి. న్యూ న్యూ తీసుకోవడానికి కంట్రోల్ ఎన్ అని తీసుకోవచ్చు, అండ్ ఒకటి ఆల్రెడీ ఉన్న మన సిస్టంలో ఉన్న ఒక ఫైల్ని ఓపెన్ చేసుకోవడానికి కంట్రోల్ ఓ, అండ్ సేవ్ చేసుకోవడానికి షార్ట్ కట్ కంట్రోల్ ఎస్, అండ్ పీడిఎఫ్గా మార్చుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది, అండ్ ప్రింట్ తీసుకోవడానికి కంట్రోల్ పై, సెర్చ్ చేసుకోవడానికి షిఫ్ట్ కంట్రోల్, జూమ్ చేసుకోవడానికి యాక్చువల్లీ కంట్రోల్ షిఫ్ట్ ఓ, సో కట్, సో ఇది కాపీ అండ్ పేస్ట్ ఆప్షన్ ఇది, దాని తర్వాత సో ఇది ఒక ఆప్షన్, సో ఇట్లా ఈ జూమ్ ఆప్షను, ఆల్ఫాబెట్స్, బుల్లెట్స్ అండ్ ఇటాలిక్ వర్డ్ రావడానికి, అండర్లైన్ రావడానికి, మధ్యలో గీత రావడానికి, అండ్ స్క్వేర్లో రావడానికి, బాటంలో రావడానికి, అండ్ టెక్స్ట్ ఫార్మాట్, టెక్స్ట్కి కలరు, బ్యాక్గ్రౌండ్లో కలరు, టెక్స్ట్ అలైన్, మధ్యలో ఉండాలా, సైడ్కి ఉండాలా, లెఫ్ట్కి ఉండాలి, అండ్ ఇది ఇది ఆప్షన్ ఏంటి అంటే టెక్స్ట్ మొత్తం పారాగ్రాఫ్లో ఫుల్ ఆప్షన్ రావడానికి. సో ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్గా ఉన్న ఒక టెక్స్ట్, ఒక ఫైల్ తీసుకొని మీకు ఆ టెక్స్ట్ ఇక్కడ కాపీ చేసుకున్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతుందని అంటున్నాను. ఒక్క సెకండ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఇవన్నీ నేను తీసుకుంటున్నాను అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్కి అంటే ఇది సైడ్కి తీసుకుంటుంది అన్నట్టు, మధ్యలకి పెడితే మధ్యలకి తీసుకుంటుంది టెక్స్ట్, అదే లెఫ్ట్ క్లిక్ చేస్తే అది లెఫ్ట్కి కానీ రైట్కి కానీ తీసుకుంటుంది. సో ఇది క్లిక్ చేస్తే ఆ పేజీ మొత్తం ఫిల్ అయిపోతుంది అన్నట్టు. సో పేజ్ జనరల్గా ఆ పేజీ మొత్తం ఫిల్ అవ్వడానికి, మంచిగా కనవడానికి అది షూట్ అవుతుంది. దెన్ దాని తర్వాత బుల్లెట్ పాయింట్స్, ఇవి ఆప్షన్స్ అన్నట్టు దానిలో. దాని తర్వాత నెంబరింగ్ ఇచ్చుకోవడానికి ఈ ఆప్షన్ ఏమో ఇన్సర్ట్ ఇంక్రీజ్ ఇండెడ్, అంటే ఒక పేజీ ఒక లైన్కి ఇంకో లైన్కి స్పేస్ తగ్గించుకోవడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి, సో ఇది కూడా ఇంక్రీజ్ పారాగ్రాఫ్ స్పేస్ తగ్గించుకోవడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ పైన షేప్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి, స్టార్స్ ప్లస్
ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి, టెక్స్ట్ బాక్స్ తీసుకోవడానికి, ఇమేజ్ తీసుకోవడానికి, గ్రాఫ్ యూజ్ చేసుకోవడానికి, ఎక్సెల్ ఇన్సర్ట్ చేసుకోవడానికి, టేబుల్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి, సో ఈ ఆప్షన్స్ అన్ని వర్డ్ దాంట్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇంకా పక్కన గ్యాలరీ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇది ఒక టూల్ బార్ అన్నట్టు. సో ఇది జనరల్గా లిబ్రే ఆఫీస్ యొక్క రైటర్ యొక్క ఇంటర్ఫేస్. అంటే జనరల్గా మనం వర్డ్ ఎంఎస్ వర్డ్ అంటాము జనరల్గా, దాని యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది జనరల్గా లిబ్రే ఆఫీస్లో. సో కమింగ్ టు ఎక్సెల్, మనం జనరల్గా ఎక్సెల్ అంటాం కదా, సో దాని విషయానికి వస్తే అది ఎలా ఉంటుందో చూద్దాం దాని ఇంటర్ఫేస్. సో ఇది మనకి దీన్ని ఇక్కడ ఈ లిబ్రే ఆఫీస్లో దీన్ని క్యాల్సీ అంటాం, అంటే క్యాల్స్ అంటాం అండి, సిఎల్సి అని పిలుస్తూ ఉంటాం లిబ్రే ఆఫీస్ క్యాల్స్ అని. జనరల్గా షీట్స్ అని లేకపోతే ఎక్సెల్ అని మనం డిఫరెంట్ ప్లేసెస్లో పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడే క్యాల్స్ అని పిలుస్తాం. సేమ్ ఇక్కడ కూడా సేమ్ టూల్స్ మనం ఏవైతే ఇంతకుముందు ఎక్సెల్లో చూసామో దానికి సంబంధించిన టూల్సే. సో ఇక్కడ గ్రాఫ్స్ కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూసుకుంటే షార్ట్లో షీట్లో ఇన్సర్ట్ షీట్, డిలీట్ షీట్, రో డేటాలో సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్, సో క్యాల్కులేషన్స్ యూజ్ చేసుకోవడానికి. ఇంతకు మెయిన్గా మనకి కావాల్సింది ఏంటి అంటే క్యాల్కులేషన్స్, ఏదైతే మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఉన్నో అవి కూడా యూజ్ చేసుకోవడానికి, అండ్ స్టైల్స్ సంబంధించినవి, అండ్ ఫార్మాట్ సంబంధించిన ఆప్షన్స్, అండ్ ఇన్సర్ట్ సంబంధించిన ఆప్షన్స్, టూల్కి సంబంధించిన ఆప్షన్స్. సో ఇవన్నీ జనరల్గా ఇది ఇంటర్ఫేస్ అన్నట్టు. సేమ్ ఇక్కడ కూడా అలైన్, టెక్స్ట్ అలైన్ కానీ లేకపోతే సెల్ అలైన్ కానీ ఇవన్నీ ఆప్షన్స్ సేమ్. సో ఇది జనరల్గా దీనికి సంబంధించిన ఎక్సెల్కి సంబంధించిన ఇంటర్ఫేసు. దెన్ ఒకసారి మళ్ళీ ప్రజెంటేషన్ దానికి వెళ్తే చూద్దాం. సో కమింగ్ టు ఏంటి అంటే ప్రజెంటేషన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అండి. సో ఇది జనరల్గా ప్రజెంటేషన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ లిబ్రే ఆఫీస్లో ఇలా ఉంటుంది. సో నీకు లిబ్రే ఆఫీస్లో దీన్ని ఏమని పిలుస్తాము అంటే ఇంప్రెస్ అని పిలుస్తాము, ఇంప్రెస్. సో ఇక్కడ చూడండి, ఒక టెంప్లెట్ తీసుకున్నాను. సో ఇది జనరల్గా ఈ టెంప్లెట్స్ ఇక్కడ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ చూడండి. సో ఇది ఏమో ఈ యొక్క టెంప్ ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లైడ్ ఉంటే ఆ స్లైడ్ ఎలా రావాలి, ఈ బార్లో రూపంలో రావాలా, చెక్స్ రూపం, చెకర్స్ వీల్స్ రూపంలో, షేప్స్ రూపంలో, బాక్స్ రూపంలో రావాలా. సో ఇది దానికోసం అండి. సో ఆ రూపంలో వస్తుంది. సో దెన్ నెక్స్ట్ ఇది యానిమేషన్స్ యాడ్ చేసుకోవడానికి. సో కింద ఇది ప్రజెంటేషన్ యొక్క డిఫరెంట్ టెంప్లెట్స్ తీసుకోవడానికి, డిఫరెంట్ మోడ్ ఆఫ్, ఇంతకుముందు అన్నాక చెప్పినట్టు టెంప్లెట్స్, డిఫరెంట్ టెంప్లెట్స్ ఉన్నాయా. సో అందులో సేమ్ ఇక్కడ కూడా టెంప్లెట్స్ తీసుకోవడానికి ఆప్షన్స్ అన్నట్టు. సో ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకోవడానికి, గ్యాలరీ మొత్తం యాడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఓన్లీ మాత్రమే దీనికి మాత్రమే తీసుకుని మొత్తం తీసుకోవాలి అంటే మొత్తం కలిపి తీసుకోవడం కూడా ఉంటుంది అన్నట్టు. సో అప్లై ఆల్ సైడ్స్, సో అప్లై ఆల్ సైడ్స్ అంటే ఆల్ స్లైడ్స్కి అది అప్లై అవుతుంది. సో ఇది సెలెక్ట్ చేసుకొని ఒకసారి అప్లై ఆల్ సైడ్స్ చూసుకుంటే సో అప్లై అన్నిటికీ అప్లై అవుతుంది. ఓన్లీ ఒకదానికే కావాలి అనుకుంటే ఓన్లీ ఒకదానికి మాత్రమే, ఒక స్లైడ్కి మాత్రమే ఇచ్చుకోవచ్చు అన్నట్టు. సో ఇలా ఇది ఒకసారి మన దీన్ని ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవి ఒక్కొక్క దానికి ఇచ్చుకొని దాన్ని స్లైడ్ రూపంలో చూద్దామండి అది ఎట్లా ఆప్షన్ మనకి కనబడుతుందో. సో చూడండి, ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క డిఫరెంట్ మనము స్టైల్ ఇచ్చుకోవచ్చు అండి. ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్క డిఫరెంట్ మోషన్లో ఉంటుంది. సో అవతల ఎవరైతే ప్రజెంటేషన్ పార్టిసిపేట్స్ ఉంటారో వాళ్ళకి ఈజీ అంటే ఈజీగా ఆ ప్రజెంటేషన్ని చూడడానికి, వాళ్ళకి ఒక ఒక స్లైడ్ నుంచి వేరే దృష్టి పోకుండా ఉండడానికి, ఈజీగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం గ్రాప్స్ చేసుకోవడానికి ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు అండి.
సో ఇవన్నీ యూజ్ చేసుకోండి. సో ఇది మన లిబ్రే ఆఫీస్ లో ఉండే జనరల్ గా మెయిన్ ఇంటర్ఫేస్. సేమ్ అట్లనే ఒకసారి డబ్ల్యూపీఎఫ్ ఆఫీస్ లో కూడా ఒకసారి చూద్దామండి. చూడండి, నేను ఒకసారి ఇది క్లోజ్ చేసి మొబైల్లో డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఉంది, అది నేను చూపిస్తాను. ఎస్ చూడండి, ఎస్. సో ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేశానండి మొబైల్ది. సో మన మొబైల్లో జనరల్గా డబ్ల్యూపీఎస్ ఆఫీస్ మీరు చూసే ఉంటారు. సో దాని ఇంటర్ఫేస్ ఒకసారి మళ్ళీ చూద్దాము. సో నేను డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి, సో జనరల్గా మనకి ఇది డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఓపెన్ చేయగానే ఈ ఇంటర్ఫేస్లో ఓపెన్ అయింది. జనరల్ గా రీసెంట్, క్లౌడ్, టూల్స్, టెంప్లెట్స్ అండ్ మీ, ఇది మనకు సంబంధించిన ఫైల్ అండి. సో దాన్ని ఒకసారి రీసెంట్ ఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ బటన్ ఒకటి ఉంది అండి. సో ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ బయట కనబడుతున్నాయి అన్నట్టు. ఒకసారి స్క్రీన్ మీద డాక్యుమెంట్, ప్రజెంటేషన్, స్ప్రెడ్ షీట్, పీడిఎఫ్, సో స్కానర్ అండ్ ఇవన్నీ మనకి కనబడుతున్నాయి అన్నట్టు. సో మనకి ఏదైతే మనము డాక్యుమెంట్ కావాలనుకుంటే డాక్యుమెంట్ లో చేసుకోవచ్చు, ప్రజెంటేషన్ లో చేసుకోవాలి, ప్రజెంటేషన్ చేసుకోవాలంటే ప్రజెంటేషన్ చేసుకోవచ్చు అండ్ స్ప్రెడ్ షీట్ అయితే స్ప్రెడ్ షీట్, పీడిఎఫ్ ని ఓపెన్ చేసుకోవాలంటే పీడిఎఫ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూస్తున్నానండి. సో ఒకసారి డాక్యుమెంట్ ఇది జనరల్ గా బ్లాంక్ ఫేస్ తీసుకుంటున్నాను. సో ఇందులో ఏమేమి ఆప్షన్స్ మనకి కనబడొచ్చు అని ఒకసారి చూద్దాం. సో జనరల్ గా ఇట్లా హలో డాక్యుమెంట్, సో ఇట్లా డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ డన్ చేసి దీన్ని ఇక్కడ నుంచే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇది క్లిక్ చేసుకుంటే సేవ్ ఆప్షన్ మనకి వస్తుంది. దీనికి ఇక్కడ నేమ్ ఇచ్చేసి తీసుకుంటే అది ఎక్కడ మనం సేవ్ చేసుకోవాలి, ఏ రూపంలో సేవ్ చేసుకోవచ్చు అనేది తీసుకోవచ్చు. నేను మొబైల్లో వాడుతున్నా కాబట్టి దాని పాత మొబైల్లో ఎక్కడ ఇవ్వాలి అనేది అది సెలెక్ట్ చేసుకోవాలంటే లొకేషన్ సెలెక్ట్ చేసుకుని మై ఫోన్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి అది మై ఫోన్లో సేవ్ అవుతుంది. సో ఇది అనండి. దీన్ని మనం మొబైల్ వ్యూలో చూసుకోవడానికి మొబైల్ వ్యూ కానీ లేకపోతే ఈ ఫైల్ని షేర్ చేసుకోవడానికి ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్స్ కానీ, లేకుంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్, దీన్ని మళ్ళీ నేను ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకున్న తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి సో అవి మళ్ళీ ఒకసారి చూస్తే, ఓన్లీ టెక్స్ట్ కాకుండా ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కింద చూడండి ఫార్మాట్ కానీ పారాగ్రాఫ్, యాడ్ పిక్చర్స్, ఇన్సర్ట్. సో ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫార్మాట్ క్లిక్ చేస్తే ఫార్మాట్ అంటే టెక్స్ట్ ఫార్మాట్ ఎలా ఉండాలి, ఇంక్రీజ్ అంటే టెక్స్ట్ ఫార్మాట్ ఇంక్రీజ్ డిక్రీజ్, టెక్స్ట్ యొక్క కలరు అండ్ బ్యాక్గ్రౌండ్ యొక్క కలరు. సో ఇవి ఇంకా ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సైజ్ ఇవ్వడే ఇక్కడ ఇంకా క్లియర్ గా కనబడుతున్నాయి, ఇటాలిక్, బోల్డ్ అండ్ ఇవన్నీ మన జనరల్ గా సేమ్ ఫోన్ లెక్కనే ఆప్షన్స్ అన్నట్టు. ఫైల్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఇన్సర్ట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ వ్యూ ఆప్షన్స్ కానీ అండ్ రివ్యూ ఆప్షన్స్, సో ఇవన్నీ జనరల్ గా మనకి సేమ్ మన ఏదైతే సిస్టమ్ లో మనకి ఏమేమి ఆప్షన్స్ కనబడుతున్నాయి అలానే ఆప్షన్స్ అన్నట్టు. ఒకసారి పారాగ్రాఫ్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు పారాగ్రాఫ్ లో బుల్లెట్ లైన్స్ కానీ లేకపోతే నెంబరింగ్ కానీ లేకపోతే అలైన్ టెక్స్ట్ అలైన్ అది లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇట్లా తీసుకోవడం కానీ, ఇంకా ఎక్కువ ఆప్షన్స్ చూసుకుంటే చూడండి నెంబరింగ్ కానీ లేకపోతే బుల్లెట్ పాయింట్స్ ఇట్లా ఇవన్నీ ఇచ్చుకోవచ్చు మనం. ఇంక్రీజు టెక్స్ట్ యొక్క ఇంక్రీజు డిక్రీజు అండ్ కంటిన్యూ, సో ఇవన్నీ ఆప్షన్స్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా పారాగ్రాఫ్ యాడ్ పిక్చర్స్, ఇక్కడ పిక్చర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మొబైల్స్ నుంచి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ యాడ్ చేస్తున్నాను దీనికి.
సో పిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్న ఇక్కడ నుంచే. పిక్చర్ రొటేట్ కానీ స్క్రాప్ కానీ క్రాప్ చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు పిక్చర్. దాని తర్వాత ఇన్సర్ట్, టేబుల్ ఇన్సర్ట్ కానీ లేకపోతే కమెంట్ చేయడానికి కానీ టెక్స్ట్ బాక్స్ షేప్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి టేబుల్ డిఫరెంట్ మెథడ్ లో ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అన్ని ఇందులో ఉన్నాయండి. నెక్స్ట్ ఒకసారి మనం ఇది జనరల్ గా వర్డ్ డాక్యుమెంట్ యొక్క ఇంటర్ఫేస్ డబ్ల్యూపీఎస్ ఆఫీస్ లో. దాన్ని ఒకసారి మళ్ళీ మనం మిగిలిన స్ప్రెడ్షీట్ కానీ ప్రెజెంటేషన్ కానీ ఇంటర్ఫేస్ చూద్దాం ఒకసారి డబ్ల్యూపీఎస్ ఆఫీస్ లో. సో దాన్ని ఒకసారి నేను స్ప్రెడ్షీట్ ఆప్షన్ కి వెళ్తున్నాను చూడండి. సో ఒకసారి స్ప్రెడ్షీట్ ఆప్షన్ లో కూడా ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఆప్షన్స్ చాలా కనబడుతున్నాయండి మొబైల్లో. సో ఈ ఇవి మనం ఏ వర్క్ దేనికి సంబంధించిన వర్క్ చేస్తున్నామో దానికి సంబంధించిన ప్రీడిఫైన్డ్ ఫైల్ ఆల్రెడీ తీసుకోవచ్చు. మనం తీసుకొని దాంట్లో మనకు సంబంధించిన డాటా ఏదైతే ఉందో ఆ డాటా ఇన్సర్ట్ చేసుకుని దానికి సంబంధించిన డాటా తోటి మనము యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే డాటా అనాలిసిస్ కానీ లేకపోతే ఇన్వెంటరీ డీటెయిల్స్ కానీ ఇంకా ప్రోగ్రామ్ లిస్ట్, ప్రాజెక్ట్ టాస్క్ లిస్ట్ కానీ, టీచింగ్ ప్లాన్ కానీ లేకపోతే వీక్ స్టడీ షెడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ స్టడీ షెడ్యూల్ తీసుకుంటే సో చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్రీ యూజ్ ఫర్ ఇది అడుగుతుంది, ఆ టెంప్లెట్ డౌన్లోడ్ అవుతుంది మనకి. సో దానికి సంబంధించిన టెంప్లెట్ ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. సో దాంట్లో మనం ప్రీడిఫైన్డ్ గా మనం వర్క్ చేసుకోవచ్చు. సెల్స్ మెర్జ్ చేసుకోవడానికి అండ్ వ్రాప్ టెక్స్ట్, టెక్స్ట్ వ్రాప్ చేసుకోవడానికి అండ్ బుల్లెట్ పాయింట్ అండ్ టెక్స్ట్ కలర్ ఇచ్చుకోవడానికి ఆప్షన్స్ అన్ని మళ్ళీ సేమ్ ఏవైతే అందులో ఉన్నాయో ఆ ఆప్షన్స్ అన్ని ఇందులో మళ్ళీ సేమ్ ఆప్షన్స్ అండి. ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు మళ్ళీ మనం. సో అట్లా సేమ్ మనకి సేమ్ ఏదైతే ఎక్సెల్లో ఉందో సేమ్ అట్లనే మనకి ఆప్షన్స్. సో ఎక్స్ట్రాక్ట్ ఫైల్, కంబైన్డ్ వర్క్స్ అంటే రెండు షీట్స్ యాడ్ చేసుకోవడానికి, ఇంకో షీట్ యాడ్ చేసుకోవడానికి. ఇక్కడ యాడ్ అంటే ఇంకో షీట్, ఇది కొత్త షీట్ అన్నట్టు. సో షీట్ వన్, షీట్ టూ. సో షీట్ నేమ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు నేమ్ మళ్ళీ. సో షీట్ నేమ్ ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పి అని పెడుతున్నాను నేను. సో షీట్ నేమ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ నేను నేమ్ ఇచ్చుకోవడానికి కలర్ ఇచ్చుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ కనబడుతున్నాయండి. సో జనరల్ గా షీట్ టూ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ మెర్జ్ చేసుకోవడానికి ఆప్షన్స్, ఇవన్నీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా ఇక్కడ నుంచి ఇచ్చుకోవడానికి, మళ్ళీ ఇది కూడా సేవ్ చేసుకోవడానికి. ఒకవేళ మన మొబైల్లో ప్రీడిఫైన్డ్ ప్రింట్ ఆప్షన్ ఉంటే ఇక్కడ నుంచి కూడా ప్రింట్ ఇచ్చుకునే ఆప్షన్ కనబడుతుందండి మొబైల్లో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ప్రింట్ ఆప్షన్ ఉంటే. సో ఈ ఫైల్ ని షేర్ చేసుకోవడానికి కంప్యూటర్ కానీ ఇంకా మనకి ఎక్కడ వేరే దగ్గరికి షేర్ చేసుకోవడానికి ఈ మొబైల్ వ్యూ ఇలా ఉంది. సో దాని తర్వాత ఒకసారి ప్రెజెంటేషన్ చూద్దాం. సో ప్రీడిఫైన్డ్ ఆల్రెడీ ప్రెజెంటేషన్ టెంప్లెట్స్ ఆల్రెడీ ఉన్నాయండి. ఒకసారి మీరు దీనికి సంబంధించి చూస్తే ఫ్రెష్ ఫ్లవర్ అండ్ లీఫ్ టెంప్లెట్, బిజినెస్ పీపీటీ, ప్రాజెక్ట్ పీపీటీ అండ్ రెడ్ సింపుల్ పీపీటీ. సో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటివ్ డిజైనింగ్ యొక్క టెంప్లెట్ నేను తీసుకుందాం అనుకుంటున్నా. సో ఒకసారి దానికి తీసుకున్న తర్వాత అది ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. సో ఆ టెంప్లెట్ డౌన్లోడ్ అవుతుందండి. సో ఇంకా మొబైల్ డబ్ల్యూపీఎస్ ఆఫీస్ లో మనం మొబైల్లో ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఆఫీస్ లో కానీ సారీ మన వర్డ్ లో కానీ, వర్డ్ డాక్యుమెంట్ లో కానీ లేకపోతే ఎక్సెల్ లో కానీ ప్రెజెంటేషన్స్ లో కానీ చాలా ప్రీడిఫైన్డ్ యొక్క ప్రీడిఫైన్డ్ దానికి సంబంధించిన ఫైల్స్ చాలా ఉన్నాయి. చూడండి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ యొక్క టెంప్లెట్ మనం తీసుకున్నాము. సో టెంప్లెట్ స్లైడ్ వన్, స్లైడ్ టూ, స్లైడ్ త్రీ మనం ఆల్రెడీ మనం దానికి సంబంధించిన టెంప్లెట్ తీసుకున్నాం కాబట్టి ప్రీడిఫైన్డ్ గా వచ్చేసింది.
దాని మీద జస్ట్ టెక్స్ట్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో ఇట్లా ప్రీ డిఫైన్డ్ గా చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ కూడా న్యూ స్లైడ్ యాడ్ చేసుకోవడానికి, పిక్చర్ యాడ్ చేసుకోవడానికి, టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి, షేప్స్ యాడ్ చేసుకోవడానికి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ యాడ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి షేప్ తీసుకున్నాను, దాన్ని దాన్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ మనం యూజ్ చేసుకోవచ్చు మొబైల్లో కూడా. డబ్ల్యూపీఎస్ ఆఫీస్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు ఈ మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్, సో దాన్ని సేవ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇది మాకు పీడిఎఫ్ లో ఇలా కనబడుతుంది. సో ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత అది ఎడిట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది, మనం ఎడిట్ చేసుకోవచ్చు. దెన్ ఒకసారి అయిపోయిన తర్వాత డన్ క్లిక్ చేస్తే అది డన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి దాని పక్కన డన్ పక్కన ఉన్న ఆప్షన్ క్లిక్ చేస్తే మనం రీనేమ్ ఇచ్చుకోవడానికి ఆ ఫైల్ కి నేమ్ ఇచ్చుకోవడానికి ఆప్షన్ వస్తుంది అనేది. దెన్ ఇక్కడ డబ్ల్యూబిఎస్ ఆఫీస్ డిజైన్ సిఆర్పి అని పెడుతున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో మళ్ళీ అది ఎక్కడ సేవ్ చేసుకోవడానికి కూడా పాత్ ఇచ్చుకోవచ్చు, క్లౌడ్ లో కానీ లేకపోతే ఫోన్ లో కానీ మనం ఎక్కడైతే ఇచ్చుకుంటున్నామో అక్కడ ఇచ్చుకొని సేవ్ చేసుకుంటే సరిపోతుంది, ఆ ఫైల్ అక్కడ సేవ్ అయిపోతుంది. సో ఇది అండి జనరల్ గా ఇంటర్ఫేస్ యొక్క మన డబ్ల్యూపీఎస్ ఆఫీస్ యొక్క ఇంటర్ఫేస్. అర్షద్, యూ కెన్ ప్రొసీడ్ నెక్స్ట్ టాపిక్. Roger, it's already 5:36. Just introduction. I can. Okay. mana intaku mundu evaithe anukunna topics aa topics gurinchi introduction okkari gmail gaani lekapothe drive yokka introduction kuda chuddam andi. మనకి మెయిన్ గా మనం ఎక్కువ మొబైల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మొబైల్ లో ఇంట్రడక్షన్ ఇస్తాను. మళ్ళీ రేపు మనకి ఆల్టర్నే సేమ్ మనకి ల్యాప్టాప్ లో విండోస్ లో ఎలా అయితే మనం ఇప్పుడు ఇంతకు ముందు నేర్చుకున్నామో ఎక్సెల్ గానీ వర్డ్ గానీ పీపీటీ గానీ సేమ్ అట్లే రేపు మార్నింగ్ ల్యాప్టాప్ లో అండ్ విండోస్ లో ఓపెన్ చేసి చూపిద్దాం. ప్రజెంట్ అయితే ఒకసారి మన మొబైల్లో డ్రైవ్ గానీ జీమెయిల్ గానీ ఎట్లా అంటే జనరల్ గా జీమెయిల్ అందరూ యూజ్ చేస్తారు, జస్ట్ ఒకసారి మళ్ళీ ఒకసారి కొన్ని తెలియని టాపిక్స్ కూడా చూపిద్దామని ఆలోచన అన్నట్టు. దాని తర్వాత ఒకసారి ఇంట్రడక్షన్ డ్రైవ్ గురించి కూడా ఒకసారి ఇంట్రడక్షన్ ఇద్దామని. ఓకేనా, కెన్ ఐ ప్రొసీడ్ హర్షద్? ఓకే ఫైన్. సో నేను మళ్ళీ నా మొబైల్ యొక్క స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ మనకి జీమెయిల్ లోకి వెళ్దామండి, జీమెయిల్ చూద్దాము. సో మెయిల్ లోకి వెళ్తే నేను నా మొబైల్ లో ఉన్న జీమెయిల్ ఓపెన్ చేస్తున్నానండి. సో జీమెయిల్ లో ఓపెన్ చేసిన తర్వాత జనరల్ గా మనకి ఆల్రెడీ మెయిల్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిల్ కి సంబంధించిన అన్ని ఉన్నాయి మనకి. జనరల్ గా మీకు ఈ యొక్క ఆప్షన్స్ అన్ని ఐడియా ఉంటుంది, పర్లేదు ఒకసారి రీక్యాప్ చేద్దామని ఆలోచన అంతే జనరల్ గా. సో ప్రైమరీ మెయిల్స్, సోషల్ మీడియా మెయిల్స్ అండ్ ప్రొడక్షన్ మెయిల్స్ అండ్ స్టార్ ఏమైనా స్టార్ పెట్టుకుంటే స్టార్ మెయిల్స్, ఇంపార్టెంట్ మెయిల్స్, మనం సెండ్ చేసిన మెయిల్స్ సెండ్ చేయొచ్చు, సెండ్ చేసిన మెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఏమైనా మెయిల్స్ షెడ్యూల్ చేసుకున్న ప్రకారం పంపించుకోవాలనుకుంటే అట్లా సెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ సెండ్ చేసిన తర్వాత అవి పోకపోతే ఆ మెయిల్స్ లో ఆ మెయిల్ లో ఏమైనా ప్రాబ్లం ఉండి మెయిల్ ఐడిలో ప్రాబ్లం ఉండి పోకపోతే డ్రాఫ్ట్ లో కానీ అవుట్ బాక్స్ లో కానీ అవి ఉండిపోతాయి. అండ్ స్పామ్ అంటే కొన్ని అన్వాంటెడ్ మెయిల్స్ అన్ని స్పామ్ లోకి వెళ్ళిపోతాయి. ఇందులో ఏ మెయిల్ కానీ డిలీట్ చేసినా కానీ అది బిన్ లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇట్లా ఈ ఆప్షన్స్. ఒకసారి మళ్ళీ కంపోజ్ కి వెళ్ళి చూద్దాము మెయిల్ కంపోజ్ చేసే విధానం. అండ్ జనరల్ గా మనకి నేను ఫ్రమ్, ఇది నా మెయిల్ ఐడి, మెయిల్ ఐడి కాబట్టి నా మెయిల్ ఐడి ఉంది అండి ఇక్కడ. సబ్జెక్ట్ మనకి జనరల్ గా సబ్జెక్ట్ ఇక్కడ తీసుకోవచ్చు అండ్ మెయిల్ ఇక్కడ కంపోజ్ చేయడం జనరల్ గా. Requesting to all participate
ఎవ్రీ వెబినార్. సో ఇట్లా మళ్ళీ దాని తర్వాత రిగార్డ్స్. సో ఇది జనరల్ గా ఒక మెయిల్ కంపోజ్ చేస్తా ఉంటే మనము ఒక మెయిల్ ఫార్మాట్, ఒక మెయిల్ ఫార్మాట్ జనరల్ గా వాళ్ళకి విషెస్ చెప్పి దాని తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళడం, దాని తర్వాత మన మన గురించి చెప్పడం, అది జనరల్ గా మెయిల్ ఫార్మాట్ అండి. దాని తర్వాత ఇక్కడ జనరల్ గా మనం మనం పంపుతున్నాం కాబట్టి మన నేమ్ లేకపోతే రిగార్డ్స్ ఆర్ థ్యాంక్స్ యూ అని కూడా పెట్టుకోవచ్చు అక్కడ. నేను రిగార్డ్స్ అని పెట్టాను. దెన్ ఇట్లా అండి. దాని తర్వాత ఇక్కడ ఒకవేళ మనం పిక్చర్స్ ఇక్కడ టూ అన్న దగ్గర అవతల వాళ్ళ మెయిల్ ఐడి పెట్టాలండి. నేను మళ్ళీ నా మెయిల్ ఐడికే పంపించుకుంటున్నా, ఒకసారి చూడండి. సో నా మెయిల్ ఐడికి పంపించుకున్నాను. సో ఏదన్నా మనకి అటాచ్మెంట్ చేసుకోవాలి అంటే ఇక్కడ అటాచ్మెంట్ సింబల్ ఉంది, అటాచ్మెంట్ ఫైల్. సో అటాచ్ ఫైల్ ఇన్సర్ట్ ఫ్రమ్ డ్రైవ్ నుంచి తీసుకోవచ్చు, అటాచ్ ఇక్కడ నుంచి మన మొబైల్ నుంచి కూడా తీసుకోవచ్చు అండి. మొబైల్లో అంటే స్టోరేజ్, మన మొబైల్ స్టోరేజ్ ఉంటుంది కదా, దాని నుంచి కూడా తీసుకోవచ్చు. ఇది ఒక ఫైల్ నా మొబైల్ స్టోర్లో ఉందండి, అది నేను తీసుకుంటున్నాను, ఆక్టానే ఫైల్. సో అది ఆ ఫైల్ ఇక్కడ అటాచ్ అయ్యిందండి. సో అటాచ్ అయిన సింబల్ మన కింద కనబడుతుంది. సో దాని తర్వాత ఇట్లా అటాచ్ కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెయిల్ ఒక షెడ్యూల్ టైంలో పంపించచ్చు, ఆ షెడ్యూల్కి టైం అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ ఇక్కడ నుంచి దీనికి మన మొబైల్లో కాంటాక్ట్స్ ఉంటాయి కదా, అక్కడ కొన్ని మెయిల్ ఐడి సేవ్ ఉంటే అక్కడ నుంచి తీసుకోవడానికి మొబైల్ కాంటాక్ట్స్. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మెయిల్ ఐడీస్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెన్సీ, మనము ఎయిర్ ఆఫీషియల్కి పంపిస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ లెవెల్ నుంచి ఒక మెయిల్ డిఈఓకి పంపించారనుకుంటున్నారు. సో అక్కడ కంపల్సరీ ఆ మండల ఆఫీస్కి కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి మనం టూలో డిఓ ఆఫీస్ మెయిల్ పెట్టి సిసిలో ఎంఈఓ ఆఫీస్ మెయిల్ పెడతామండి జనరల్గా. సో అట్లా జనరల్గా ఇంకా వేరే వాళ్ళకి కూడా మనం పంపించే ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే అట్లా పంపించవచ్చు మనం. సో అట్లా పంపించి దాన్ని సిసిలో యాడ్ చేస్తారన్నట్టు ఆ మెయిల్ని. ఎవరైతే మనం మిగిలిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటున్నామో దాన్ని మనం సిసిలో యాడ్ చేసి పంపిస్తాం అన్నట్టు జనరల్గా. సో అది మెయిన్గా జనరల్గా మెయిల్ ఇంట్రడక్షన్. దాని తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మెయిల్ వెళ్ళిపోతుంది. సో మెయిల్ వెళ్ళిన తర్వాత వెళ్ళిందా లేదా అని సెంట్, ఇక్కడ పడింది సెంట్. మళ్ళీ ఒకసారి నేను మెయిల్ వెళ్ళిందా లేదా అని ఒకసారి చూస్తాను. సో ఇక్కడ చూడండి టైం కూడా ఉంది, 5:34కి మెయిల్ వెళ్ళినట్టు. దీన్ని ఒకసారి స్టార్ క్లిక్ చేస్తే అది స్టార్లో కూడా వెళ్తుంది. సో వెళ్ళిన మెయిల్ ఇదా అండి. సో ఇది ఈ ఒక మెయిల్కి సంబంధించిన ఆల్రెడీ ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. కానీ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మేము కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలి అని చేస్తున్నాము. ఇది కొంచెం ఇంకా ఇంతవరకు సరిపోతుంది అని అనుకుంటున్నాను మెయిల్కు సంబంధించింది. అండ్ మెయిల్ ఐడి క్రియేట్ చేయడము జనరల్గా అందరికి ఐడియా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ లేకపోతే ఒకసారి రేపు ల్యాప్టాప్లో ఓపెన్ చేసి ఒకసారి జనరల్గా ఒకసారి మెయిల్ ఐడి ఎట్లా క్రియేట్ చేయాలి అని చూపిస్తాము. దెన్ ఒకసారి డ్రైవ్ ఇంట్రడక్షన్ చూపిస్తాను నేను ప్రజెంట్. సో రేపు మెయిల్ ఐడి ఒకసారి ఎట్లా క్రియేట్ చేయాలి అనేది రేపు చూపిస్తాము. ఇప్పుడైతే డ్రైవ్ ఇంట్రడక్షన్ చూపిస్తాను. నేను నా డ్రైవ్ అనేది గూగుల్ అనే ఫోల్డర్లో ఉందండి. డ్రైవ్ అనే ఆప్షన్ ఒకసారి ఇక్కడ డ్రైవ్ అని కనబడుతుందిగా థర్డ్ది. సో నేను డ్రైవ్ క్లిక్ చేస్తున్నాను. డ్రైవ్ ఓపెన్ అయిందండి. సో జనరల్గా నేను వర్క్ చేసిన అన్ని ఇందులో ఉంటాయండి జనరల్గా. సో మనకి ఫోల్డర్ సపరేట్ ఫోల్డర్ ఇచ్చుకోవచ్చు ఈ డ్రైవ్లో. జనరల్గా మనం మొబైల్లో స్టోరేజ్ ఎట్లా వాడుతున్నామో డ్రైవ్లో కొంచెం స్టోరేజ్ మనకి మ్యాక్సిమం 2 GPR, 1.2 GPR, మేబీ 6 GP అనుకుంటా. ఎంతో కొంత స్పేస్ మనకి మెయిల్ ఐడి ద్వారా ఉంటుందండి ఈ డ్రైవ్లో. సో ఇక్కడ మనము ఏవైతే ఎక్సెల్, స్ప్రెడ్షీట్, ప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అండి జనరల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే
ఫైల్స్ కూడా ఇక్కడ సెట్టింగ్స్ కానీ లేకపోతే రీసెంట్ మనం ఏవైతే ఫైల్స్ చేసుకున్నామో ఆ ఫైల్స్ కూడా స్టార్ ఇచ్చుకోవచ్చు అండ్ ఆ ఫైల్స్ ఆఫ్లైన్ లో కూడా చేసుకోవచ్చు అండ్ ఆ ఫైల్స్ ఏమైనా డిలీట్ చేస్తే బిల్ లోకి వెళ్ళిపోతాయి ఆ ఫైల్స్ సంబంధించిన ఏమైనా కొలాబరేటివ్ గా వర్క్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ కొలాబరేటివ్ గా వర్క్ చేయడం అంటే ఏంటంటే ఒక ఫైల్ ఉంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది మనం ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేసుకుని ఆఫ్లైన్ లో ఓన్లీ మనం మాత్రమే వర్క్ చేయవచ్చు ఎట్ ఎ టైమ్ ఒకే టైంలో ఒకరు మాత్రమే వర్క్ చేయవచ్చు లేకపోతే ఆ ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఆ ఫైల్ వేరే వాళ్ళకి పంపిస్తే అవతల వాళ్ళు వర్క్ చేయగలుగుతారు సో ఇట్లా కాకుండా ఎట్ ఎ టైమ్ ఒక ఫైల్ మీద కొలాబరేటివ్గా వర్క్ చేయాలి అంటే గూగుల్కి సంబంధించిన సూట్ ఇక్కడ సంబంధించిన టూల్స్ వాడుతూ ఉంటాం మనం జనరల్గా సో ఎక్సెల్ కానీ వర్డ్ కానీ ప్రజెంటేషన్ కానీ సో ఇవి మనము వాడుతూ ఉంటాం ఒకే టైంలో మల్టిపుల్ మెంబర్స్ దానికి సంబంధించిన ఫైల్ ని మీద వర్క్ చేయాలి అంటే కొలాబరేషన్ వర్క్ అని దాన్ని మనం అంటా ఉంటాం కొలాబరేటివ్ వర్క్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైల్ ఉంటే ఆ ఫైల్ ని కొలాబరేటివ్ గా ఎట్ ఎ టైమ్ మనం వర్క్ చేయవచ్చు అన్నట్టు సో ఈ గూగుల్ డ్రైవ్ లో వర్క్ చేస్తే సో ప్లస్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వచ్చాయి కొన్ని గూగుల్ డాక్స్ అండ్ గూగుల్ షీట్స్ స్లైడ్స్ అండ్ స్కాన్ అప్లోడ్ ఫైల్ ఫోల్డర్ అప్లోడ్ చేయడానికి ఫైల్ అప్లోడ్ చేయడానికి ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడానికి ఈ యొక్క ఫోల్డర్ అండి ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా ఒకసారి నేను చూడండి కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు సిఆర్పి అనే ఒక ఫోల్డర్ నేను క్రియేట్ చేస్తున్నాను ఫోల్డర్ క్రియేట్ చేసి ఇందులో ఇచ్చుకోవచ్చు మనకి పైన మళ్ళీ సిఆర్పి ఫోల్డర్ కనబడుతుంది సో దాని తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఏదైనా ఫోల్డ్ అప్లోడ్ ఏదైనా మన ఫైల్స్ సిఆర్పి దీంట్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఆర్పి ఫోల్డర్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఏం లేవు నేను ఫైల్స్ నా మొబైల్లో ఉన్న ఫైల్స్ అవి ఫొటోసే కావచ్చు ఇమేజెసే కావచ్చు లేకపోతే ఎక్సెల్ సంబంధించిన ఫైల్సే కావచ్చు లేకపోతే ప్రజెంటేషన్కి సంబంధించిన ఫైల్సే కావచ్చు ఏవైనా ఫైల్స్ ఆ ఫైల్స్ అప్లోడ్ చేయడానికి ఈ డ్రైవ్లో అప్లోడ్ చేసుకోవడానికి అప్లోడ్ అండ్ ఫైల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మన మొబైల్కి రీడైరెక్టర్ అవుతుంది సో ఇక్కడ నా మొబైల్లో గ్యాలరీలో ఉన్న పిక్చర్స్ అప్లోడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిఆర్పిస్ యొక్క ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను సో ఈ సిఆర్పి ఫైల్ ఇక్కడ అప్లోడ్ అయిందండి సో అప్లోడ్ అవుతుంది చూడండి సో ఇది కంప్లీట్ గా కొలాబరేటివ్ గా వర్క్ చేసుకోవచ్చు దీంతో సో ఇంకా ఆప్షన్స్ అప్లోడ్ అయిందండి చూడండి ఒకసారి మళ్ళీ సో ఇట్లా డైరెక్ట్ ఓపెన్ అవుతుంది సో ఈ ఈ సంబంధించిన ఫైల్ మిగిలిన కొలాబరేటివ్ గా ఎలా వర్క్ చేసుకోవచ్చు అని మీకు ఆప్షన్ మీకు డౌట్ రావచ్చు సో ఇక్కడ నేను ఏం క్లిక్ చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫైల్ కి సంబంధించిన ఆ ఫైల్ సంబంధించిన 3 బటన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఆ బటన్ అక్కడ క్లిక్ చేసినా కూడా ఈ ఆప్షన్స్ వస్తాయి ఆర్ ఎల్స్ మన ఆ ఫోల్డర్ ఏదైతే సిఆర్పి ఫోల్డర్ ఉంది కదా ఆ ఫోల్డర్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు అంటే కొలాబరేటివ్ గా వర్క్ చేసుకోవచ్చు అండ్ ఆ కొలాబరేటివ్ గా వర్క్ చేసుకోవడమే కాకుండా ఆ 3 బటన్స్ క్లిక్ చేస్తే ఏమేమి ఆప్షన్స్ వస్తాయని ఒకసారి చూడండి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది అండ్ యాడ్ టు స్టార్డ్ అంటే ఈ ఫోల్డర్ ని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు కొలాబరేటివ్ గా వర్క్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైమ్ ఆ ఫోల్డర్ ని మనము స్టార్ బట్ స్టార్ దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ క్లిక్ చేశాను అది స్టార్ దాంట్లో ఉందా లేదా అని చూద్దాం ఒకసారి స్టార్ దాంట్ స్టార్ క్లిక్ చేశాను సిఆర్పి అని సో సిఆర్పి అనేది స్టార్ దాంట్లో ఉంది సో ఓకే ఫైన్ స్టార్ అయిపోయింది ఇంకోటి ఏంటి షేర్ చూద్దాం ఒకసారి షేర్ మీద క్లిక్ చేస్తే ఏం ఆప్షన్స్ వస్తాయి సో షేర్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఇక్కడ మనకి ఆ మెయిల్ ఐడి అడుగుతుంది అండి మెయిల్ ఐడి ఎవరికైతే మనం కొలాబరేటివ్గా వర్క్ చేయాలనుకుంటామో వాళ్ళకి మనం పంపించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను రమణాకర్ రెడ్డి మన ఈ రమణాకర్ రెడ్డికి పంపిద్దామని అనుకుంటున్నాను సో తన మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఆ పర్సన్కి కొలాబరేటివ్గా వర్క్ చేయడానికి 3 ఆప్షన్స్ మనం ఇవ్వచ్చు జనరల్ ఇక్కడ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి జనరల్గానైతే త్రూ ల్యాప్టాప్ ద్వారా 3 ఆప్షన్స్ ఇవ్వచ్చు ఒకటి ఎడిటరు ఒకటి వ్యూవరు ఇంకోటి కమెంట్ చేయడానికి కూడా ఇవ్వచ్చు సో జనరల్గా ఇది ఫైల్ కాబట్టి ఆ ఫైల్కి ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే కనబడుతున్నాయి అన్నట్టు నేను సిఆర్పి ఫోల్డర్ క్రియేట్ చేశాను కాబట్టి ఆ ఫోల్డర్కి 2 పర్మిషన్స్ మాత్రమే ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ ఓన్లీ అదే ఫైల్ అయితే 3 పర్మిషన్స్ ఉంటాయి ఏదైతే ఎక్సెల్ ఫైల్ కానీ లేకపోతే డాక్యుమెంట్ కానీ లేకపోతే పీపీటీ కానీ సో చూడండి ఇక్కడ
సో ఇంతకు ముందు ఎడిటర్ ఆప్షన్ అయితే ఏం చేయొచ్చు. సో అవతల వాళ్ళు ఎడిట్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేను రమణాకర్ కి ఎడిటర్ ఆప్షన్ ఇస్తే అవతల వాళ్ళు ఆర్గనైజ్ చేయొచ్చు ఆ ఫోల్డర్ని ఆర్గనైజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఆ ఫోల్డర్ లో యాడ్ చేయొచ్చు, ఆ ఫోల్డర్ ని ఎడిట్ చేయొచ్చు. అదే నేను వ్యూవర్ ఆప్షన్ ఇస్తే ఓన్లీ ఆ పర్సన్ ఆ ఫోల్డర్ని జస్ట్ వ్యూ చేస్తారు అంతే. సో అది అన్నట్టు ఈ ఇక్కడ ఆప్షన్ ఇచ్చిన తర్వాత దెన్ ఇక్కడ ఏదైనా మెసేజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో దాని తర్వాత హలో క్లిక్ చేస్తే అది హలో సారీ దాని సెండ్ క్లిక్ చేస్తే ఆ మే అది ఏదైతే ఉందో వాళ్ళని యాడ్ చేయొచ్చు కొలాబరేషన్ వర్క్కి. సో దాని తర్వాత ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ లింక్ షేరింగ్ అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఆ లింక్ ఏదైతే ఈ యొక్క డ్రైవ్ లింక్ ఉందో, ఇప్పుడు మనం ఇక్కడ షేర్ ప్రతి వర్క్కి ఒక లింక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇప్పుడు పిక్చర్ షేర్ చేసాం కదా, ఈ పిక్చర్కి ఒక లింక్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫోల్డర్కి సిఆర్పి ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, ఆ ఫోల్డర్కి ఒక సపరేట్ లింక్ ఉంటుంది. ఈ లింక్ మనం అవతల వాళ్ళకి షేర్ చేయాలి అంటే ఆ షేర్ చేయడానికి ఆప్షన్ ఆన్, లింక్ షేరింగ్ ఆన్ అంటే ఆ లింక్ అందరికి షేర్ చేయడానికి ఆప్షన్ ఆన్ పెట్టుకోవడం అన్నట్టు. సో దాని తర్వాత ఆ లింక్ని కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి సెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి సెండ్ చేయడం అంటే మీరు వాట్సాప్లో కానీ లేకపోతే టెలిగ్రామ్లో కానీ మీకు మెయిల్లో కానీ ఎట్లయినా మీరు సెండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్ ఓపెన్ చేశాను, ఆ డాక్యుమెంట్లో కూడా మనం ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. సో ఇట్లా కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీకు పేస్ట్ ఆప్షన్ వస్తుంది. సో పేస్ట్ చేస్తే ఆ లింక్ పేస్ట్ అవుతుంది అన్నట్టు. సో అట్లా మీరు మీ ఫ్రెండ్స్కి అది వాట్సాప్ ద్వారా క్లిక్ పంపించి దాని తర్వాత వాళ్ళు కూడా కొలాబరేటర్గా పని చేసుకోవచ్చు అన్నట్టు. సో జనరల్గా ఈ ఆప్షన్స్ దీంట్లో ఉన్న షేరింగ్ ఆప్షన్స్ ఇవే అండి. మళ్ళీ ఒకసారి సిఆర్పి ఇది చూద్దాము ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. దాని తర్వాత రీనేమ్ అంటే ఆ సిఆర్పి ఫోల్డర్కి రీనేమ్ కూడా ఇవ్వచ్చు మనం. ఇక్కడ ఇంతకుముందు నేను సిఆర్పి ఇచ్చాను కానీ ఇప్పుడు సిఆర్పి ట్రైనింగ్స్ అని రీనేమ్ ఇస్తున్నాను చూడండి. సో రీనేమ్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు ఆ ఫైల్కి. ఎవరైతే మనం ఎడిట్ పర్మిషన్ ఇచ్చామో వాళ్ళు కూడా దీనికి రీనేమ్ దానికి రీనేమ్ ఇవ్వచ్చు అవతల వాళ్ళు కూడా. సో ఇక్కడ రీనేమ్ ఇచ్చాము కదా, మరి చేంజ్ అయిందా లేదా అని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సిఆర్పి ట్రైనింగ్స్ అని చేంజ్ అయింది చూడండి. సో సిఆర్పి ట్రైనింగ్ పైన కూడా కనబడుతుంది. సో దాని ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో చేంజ్ కలర్ కూడా ఇవ్వచ్చు. అండ్ డ్రైవ్ షార్ట్కట్ మనం మన మొబైల్లో ఊకే డ్రైవ్ ఓపెన్ చేయడం కన్నా దీనికి సంబంధించిన ఫోల్డర్ స్క్రీన్ మీద మనకు డైరెక్ట్ కనపడడానికి దాని షార్ట్ కట్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఈ ఫోల్డర్ని వేరే దగ్గరికి కూడా పంపించుకోవచ్చు. జనరల్గా మనం మనం మన మొబైల్స్లో ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి మూవ్ చేస్తూ ఉంటాం కదా కొన్ని ఫైల్స్, అట్లా కూడా మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డీటెయిల్స్ అండ్ యాక్టివిటీస్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ఫైల్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి. ఇక్కడ ఆ ఫైల్ ఎక్కడ ఉంది, ఆ ఫైల్ని ఎవరెవరు వాడుతున్నారు, ఆ ఫైల్కి ఎవరికెవరి యాక్సెస్ ఉంది, అండ్ ఆ ఫైల్లో ఏమేమి ఆ ఫోల్డర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నవి, అండ్ ఎవరెవరు ఏ ఫైల్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేశారు అనే డీటెయిల్స్ కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఆర్పి దాన్ని ఫస్ట్ ఓపెన్ చేసి 38 అంటే 538కి ఓపెన్ చేశాను. దాని తర్వాత 548 కూడా ఓపెన్ చేశాను. దాని తర్వాత దాని మీద 42కి కూడా వర్క్ చేశాను. సో ఇట్లా ప్రతి వర్క్కి అప్డేట్ అయి ఉంటుంది అంటే ఎవ్రీ సెకండ్ దాన్ని రికార్డ్ అవుతుంది. మనం ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వర్క్ చేశారు అనే దాని మీద. షో మోర్ యాక్టివిటీ డీటెయిల్స్ అంటే ఇంకా ఎక్కువ ఎవరు వర్క్ చేశారు కూడా చూస్తుంది, అది తెలుసుకుంటుంది అన్నట్టు తెలుస్తుంది మనకి. సో ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో యాడ్ టు హోమ్ స్క్రీన్, హోమ్ స్క్రీన్కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోల్డర్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. సో రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ అది మనకి రాదు. వన్స్ ఒకసారి నేను రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. సో రిమూవ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 సెకండ్ల పాటు అన్డూ ఆప్షన్ ఉంటుంది అండి, అది అన్డూ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను చూడండి, రిమూవ్ చేస్తున్నాను. అన్డూ ఆప్షన్ ఉంది, అన్డూ ఆప్షన్ నేను క్లిక్ చేస్తే అది మళ్ళీ వస్తుంది ఇంతకుముందు వచ్చినట్టు. సో ఇప్పుడు నేను రిమూవ్ చేశాను, మళ్ళీ నాకు ఆ ఫైల్ కావాలి, నేను పొరపాటున రిమూవ్ చేశాను అంటే బిన్లోకి వెళ్ళొచ్చండి. బిన్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫోల్డర్ మళ్ళీ ఉంటుంది మనకి.
సో సిఆర్పి ట్రైనింగ్స్ ఉన్నది కానీ సో ఇంతకు ముందు డిలీట్ చేశాను. సో దీన్ని మళ్ళీ మనం రీస్టోర్ చేసుకోవచ్చు. సో డిలీట్ ఫర్ ఎవర్ కూడా మనం కంప్లీట్ డిలీట్ చేసుకోవచ్చు, ఆ ఫైల్ ని రీస్టోర్ చేసుకోవచ్చు. సో రీస్టోర్ చేశాను నేను, మళ్ళీ ఆ ఫైల్ వచ్చిందా? ఓకే అండి. దెన్ ఇంకా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ షేర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక పర్సన్ రమణాకర్ కి షేర్ చేశాను, షేర్ చేశాను కాబట్టి ఆ షేర్ చేసిన ఫైల్ వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఎక్కడ వస్తుంది అంటే ఈ షేర్డ్ ఉంది కదా వాళ్ళకి ఇక్కడ కనబడుతుంది అండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే అవతల వాళ్ళు వర్క్ చేసేవన్నీ ఎవరెవరు వాళ్ళు షేర్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడ మనకు కనబడతాయి షేర్డ్ అనే దాంట్లో. దాన్ని ఇంకా ఇక్కడ క్లిక్ చేస్తే వర్క్ ప్లేస్ మనం ఏమేమి రీసెంట్ గా వర్క్ చేసాము, వర్క్ ప్లేస్ మన వర్క్ ప్లేస్ ఒకటి క్రియేట్ చేసుకొని అక్కడ కూడా మనం దీంట్లో వర్క్ చేసుకోవచ్చు. అంటే సపరేట్ గా మనం ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు అన్నట్టు మన వర్క్ ప్లేస్ కింద. సో ఇక్కడ క్రియేట్ ఇక్కడ చూస్తే మన ప్రియారిటీ మనం రీసెంట్ గా ఫైల్ చేసిన అన్ని మనం చూడవచ్చు. ఇంకా ఇక్కడ త్రీ బటన్స్ క్లిక్ త్రీ ఆప్షన్స్ క్రియేట్ చూస్తే క్లిక్ చేస్తే రీసెంట్ ఫైల్స్ కూడా ఉన్నాయి, రీసెంట్ గా మనం ఏమేమి ఫైల్స్ మీద పనిచేసాము కూడా కనబడుతుంది అండి ఇక్కడ చూడండి. సో నేను సిఆర్పి ఫైల్ ఇమేజ్ ని రీసెంట్ గా వాడాను అండ్ ఈ ఫోల్డర్ ని రీసెంట్ గా వాడాను, ఏమేమి అయితే ఫోల్డర్ మనం ఫైల్స్ ని రీసెంట్ గా వాడామో అవన్నీ అందులో ఉంటాయి అన్నట్టు. సో నెక్స్ట్ ఇందులో ఇంట్రడక్షన్ అంటే జనరల్ గా ఇంట్రడక్షన్ ఏంటి అంటే మన డాక్స్ అండ్ స్లైడ్స్ అండ్ గూగుల్ స్లైడ్స్ ఉన్నాయండి. ఇవి మనము రేపు చూసుకుందాము, టుమారో చూసుకుందాము. ఇప్పటి వరకు అయితే ఇంకేమైనా దీని మీద డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఇప్పటి వరకే టైం క్లోజ్ అయిపోయింది కాబట్టి వీ కెన్ క్లోజ్ ద సెషన్. ఐ థింక్ వీ కెన్ గో టు నౌ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. రాజు రాజు హలో హలో సో ఒకసారి మళ్ళీ డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అనే క్వశ్చన్ వచ్చింది. ఒకసారి నేను క్విక్ గా దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జనరల్ గా చూడండి క్విక్ జస్ట్ డబ్ల్యూపీఎస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంతకుముందు నేను దీని మీద పనిచేశాను కాబట్టి డైరెక్ట్ అది ఓపెన్ అయింది. సో ఇది జనరల్ గా మనకి ఆల్రెడీ నేను వీటి మీద వర్క్ చేశాను కాబట్టి రీసెంట్ ఫైల్స్ అన్ని మనకు కనబడుతున్నాయండి. సో నేను ఇది యాక్చువల్గా డబ్ల్యూపీఎస్ ఆఫీస్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్ కాదండి, ఇది ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ అండి, ఇది పెయిడ్ సాఫ్ట్వేర్. సో జనరల్గా ఇది డెమో వర్షన్ మాత్రమే మనం మొబైల్లో వాడుతున్నాము. సో మొబైల్లో కూడా ఓపెన్ ఆఫీస్ వాడుకోవచ్చు మనము. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది వాడుతున్నాను చూడండి. సో ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నవి. సో ఆప్షన్స్ డాక్యుమెంట్ ప్రజెంటేషన్ స్ప్రెడ్ షీట్ కానీ పీడిఎఫ్ అండ్ ఇవన్నీ. సో డాక్యుమెంట్ క్లిక్ చేస్తే డాక్యుమెంట్ లో మీరు ప్రీడిఫైన్డ్ గా చేసుకోవచ్చు, ప్రీడిఫైన్డ్ గా ఉన్నది తీసుకోవచ్చు, మీరు ఇంకో కొత్తది కూడా తీసుకోవచ్చు. సో నేను చెప్పాను స్టార్టింగ్ లో మనము డాక్యుమెంట్ ద్వారా ఏమేమి చేసుకోవచ్చు అనే అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి ప్రీడిఫైన్డ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెంట్ కానీ లేకపోతే ప్రజెంటేషన్ అంటే బిజినెస్ కార్డ్ చేసుకోవచ్చు అండ్ లోగో అంటే ఏదైనా బిజినెస్ పోర్ట్ఫోలియో ఏదైనా బుక్ టైటిల్ పేజ్ కానీ లేకపోతే ఫ్రంట్ పేజెస్ క్రియేట్ చేసుకోండి, బుక్స్ రాసుకోవడానికి ఇవన్నీ ఆప్షన్స్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఇన్విటేషన్ లెటర్స్, పోస్టర్స్, బిజినెస్ కార్డ్స్, బ్రోచర్స్, ఆఫీస్ పర్పస్ లో రెజ్యూమ్స్ క్రియేట్ చేసుకోవడానికి, సో లెటర్స్, లెటర్ ప్యాడ్స్, ప్రీడిఫైన్డ్ లెటర్ ప్యాడ్స్, ఇట్లా ఇవన్నీ చాలా ప్రీడిఫైన్డ్ అంటే ఆల్రెడీ డిజైన్ చేసిన టెంప్లెట్స్ చాలా ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పోస్టర్ నేను తీసుకుంటున్నాను చూడండి. సో ఈ పోస్టర్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఆ టెంప్లెట్ డౌన్లోడ్ అవుతుంది చూడండి. సో ఈ టెంప్లెట్ డౌన్లోడ్ అయింది, మనం దీని మీద డైరెక్ట్ పని చేసుకుంటే సరిపోతుంది. సో టైటిల్ ఇచ్చుకోవడం